हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एन होम व्लॉग्स मनमु मा इंट्लो उन्ना चेट्लन्नी कूडा चूद्दाम ओकेना चलो इप्पुडे चेट्लन्नी कूडा वाटरिंग अयिपोयिंदी इक्कड मीरु चूसिनट्लयिते मोत्तम तेमगा कनपडुतुंदी इप्पुडे वाटरिंग अंता कूडा अयिपोयिंदी इप्पुडे चेट्लकु नीळ्लु पोसानु सो इक्कड मीकु कनपडे चिन्न गुलाबी चेट्टु కనబడుతుందా చిన్న గులాబీ పింక్ కలర్ గులాబీ కూడా వచ్చేసింది అక్కడది గులాబీ చెట్టు ఎండిది ఓ ఇక్కడ మీకు ఒక ప్లాస్టిక్ డబ్బాలో కనబడేది మల్లెపూ చెట్టు అన్నమాట అది ఇలా తీగ పైకి వచ్చింది అక్కడ అవనేవి తెలిసింది కర్రపాకు చెట్టు ఆ తర్వాత మిర్చి చెట్టు ఇవన్నీ కూడా మల్లెపూల చెట్లు అన్నమాట ఇవన్నీ కూడా కనబడుతున్నా ఫ్రెండ్స్ దిష్టి పెట్టకండి ఎవరు కూడా దిష్టి పెట్టకండి చూసారా చక్కగా ఎన్ని మల్లెపూలు వచ్చాయో రోజుకి ఒక మనకు 1/2 కిలో వరకు మనకు మల్లెపూలు అనేది ఇలా కాస్తుంటాయి అన్నమాట మీకు ఇందులో దాదాపుగా 1 2 3 4 4 చెట్లు ప్లస్ అదొకటి 5 ఐదు చెట్ల దాకా మనకు మల్లెపూలు ఉన్నాయండి ఒక 1/2 కిలో దాకా ప్రతిరోజు మనకు కాస్తూ ఉంటాయి అన్నమాట ఎండాకాలం మొత్తం మనకు మల్లెపూలు ఫుల్ అన్నమాట ఆ తర్వాత ఓకే ఇక్కడ వచ్చిన తర్వాత మనకు రోజ్ ప్లాంట్ సో ఇందాక నేను చూపించింది పింక్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసేది మనకి ఏంటి అక్కడ రెడ్ రోజ్ చక్కగా ఉంది కదా రైట్ ఇప్పుడే ప్లాంటింగ్ అయిపోయింది కాబట్టి మీకు వెనక పిట్టలన్నీ కూడా మీకు సౌండ్ కై వినపడతే ఉంటుంది అక్కడది ఎందుకంటే ప్లాంట్స్ కి నీళ్లు పోయంగానే ఆ ఆకుల్లో ఉన్న వాటర్ ని వచ్చి పిట్టలు తాగి వెళ్తుంటాయి అన్నమాట నేను మళ్ళీ తా పిట్టలు కూడా చూపిస్తాను మీకు ఇది మా జామ్ చెట్టు అండి ఇది జామ్ చెట్టు ఈ జామ్ చెట్టును కూడా మొన్ననే మేము ప్రూనింగ్ చేసాము సో ఆ తర్వాత మనకు మనీ ప్లాంట్ అంటారు కదా ఇది మా మనీ ప్లాంట్ అన్నమాట సో చక్కగా ఉందా ఇది మా మనీ ప్లాంట్ ఇక్కడ మీకు జామ చెట్టు పక్కనే మనకు దొబ్బకాయ చెట్టు కూడా చూసారా దొబ్బకాయ అంటారు మీకు ఒక కాయని కూడా చూపిస్తాను ఓకే ఒక్క నిమిషం చూపిస్తాను సో అంత కొంచెం పైకి వెళ్ళాలంటే ఎక్కాలంటే నాకు కొంచెం సపోర్ట్ కావాలి సో ఇక్కడ నాది ఒక కూర్చోడానికి ఒక చిన్న బెంచ్ లాగా ఉంది కదా దానిపైన ఎక్కి మీకు చూపిస్తాను అండ్ మా ఫేవరెట్ చెట్టు సో ఇది ఏం చెట్టు నాకు కూడా తెలియదు కాకపోతే ఏందంటే ఫ్లవర్స్ లీవ్స్ బాగున్నాయి కదా అని తీసుకున్నాను నేను ఇక్కడ ఫస్ట్ ఇలాగ గ్రీన్ లీవ్స్ వస్తాయి ఆ గ్రీన్ లీవ్స్ పైనుంచి మళ్ళీ ఇట్లా రెడ్ లీవ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది మళ్ళీ ఏంటంటే మీకు ఎక్కువ ఎండ తగలకూడదు దీనికి నీడలో పెట్టాలి ఇది సో అందుకోసం చెట్టు కింద మనము ఈ ప్లాంట్ పెంచుతున్నాం అన్నమాట ఇప్పుడు దీనిని ఎక్కబోతున్నాను ఓకే చూడండి కనబడుతుందా ఓకే ఫోన్ జారిపోయింది ఓకే కనబడుతుందండి దొబ్బపండు దొబ్బకాయ అంటారు కనబడుతుందండి మీకు దొబ్బకాయ సో ఈ దొబ్బకాయ తోటి మనకు పచ్చడి ఇవన్నీ కూడా చేస్తుంటారు అన్నమాట మన పులిహోరలో కూడా కలుపుతుంటారు వాళ్ళు మళ్ళీ దిగుతున్నాను ఓకే సో మీరు అనుకోవచ్చు ఇదంతా ఏంటి ఇదంతా కూడా ఈ ఆకులన్నీ కూడా ఎందుకు అని అనుకోవచ్చు మీరు అక్కడది మా పిల్లలు చూడండి బ్యాట్ పడేసారు ఇక్కడనే ఇక్కడ మీరు అనుకోవచ్చు సో ఎందుకు ఈ ఆకులన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మీరు ఆకులను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు కదా లేదండి ఎండాకాలం మెయిన్గా ఎండాకాలం మనము ఈ ఆకులన్నింటినీ ఎప్పుడు కూడా మనము క్లీన్ చేయకూడదు ఎండాకాలం ఎందుకంటే మనకు వాటర్ పోసిన తర్వాత మీకు కాసేపు తేమగా ఉండాలి ఒక రోజంతా తేమగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఆకులు ఏం చేస్తుంటాయి మీకు ఇందులో
ఈ ఆకులు అనేది మనకి ఏంటంటే తేమగా ఉంచి మళ్ళీ మనకి ఏంటంటే చుట్టూ గ్రౌండ్ని కూడా తేమగా ఉంచే ప్రయత్నం చేస్తుంటాయి అన్నమాట మీ కింద. వాటికి ఇవే కంపోస్ట్లా కూడా పనిచేస్తుంటాయి అన్నమాట మీ కింద. సో వాటి ఆకులే కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఈ ఆకుల నుంచి మనకి ఏంటంటే పురుగులు, ఆ తర్వాత మనకి ఏంటంటే మీ కింద ఎర్త్ వామ్స్ అన్నీ కూడా మనకు లోపల నుంచి మనకు చెట్టుకి పెరగడానికి హెల్ప్ చేస్తుంటాయి అన్నమాట. చూడండి అక్కడ మీ కింద చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయి. ఇక్కడ బొంత పురుగులు కనపడుతుందా? ఎస్. ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండు. యాక్చువల్గా ఈ పురుగులు, ఈ బొంత పురుగులు మంచివి కావు, బట్ స్టిల్ ఇక్కడ ఉన్నాయి కదా చూపెడుతున్నా మీకు. ఓకే కనపడుతుందా? మొత్తం కలిసిపోయాయి అందులోనే. చూడండి ఫ్రెండ్స్, పక్కనే దుబ్బ పండు చెట్టు, దుబ్బకాయ. ఓకే పూత వస్తుంది, ఇంకా చాలా దుబ్బ పండ్లు మనకు దొరుకుతాయి ఇక్కడ. ఇది మా చిన్న జామ చెట్టు. ఈ జామ చెట్టు అనేది ఇంకా పెద్ద కాలేదు ఇంకా. ఇది మనకు లోపల జామకాయ లోపల ఎర్రగా ఉంటుంది కదా, ఆ జామ చెట్టు అనమాట. ఇది చూద్దాం, వెరీ ఎగ్జైటెడ్ అనమాట ఇది కాయలు ఎలా వస్తాయి అనేది. ఆ తర్వాత మనకు బత్తాయి చెట్టు. బత్తాయి అంటారా దీన్ని, మోసంబి అంటారా, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ స్టిల్ ఇది బత్తాయి చెట్టు. ఇది మా ఇంట్లో బత్తాయి చెట్టు. ఒకసారి అయితే పూత వచ్చింది, బత్తాయిలు కాసి మళ్ళీ పిందెలకు రాలిపోయాయి. ఇది బత్తాయి చెట్టు. తర్వాత దీని పక్కనే మామిడి చెట్టు ఉంటుంది. ఇది మామిడి చెట్టు. ఇది ఏ మామిడి చెట్టు నాకు కూడా తెలియదు. మరి మామిడి పచ్చడి చేసేదో లేకపోతే మరి ఈ మామిడి చెట్టు మనకు ఉంటుంది కదా పుల్లటి పుల్లటిదో లేకపోతే హిమాయత్ ఏదో ఒకటి కావచ్చు. సో ఇదేంటంటే మనము మామిడికాయ తిన్న తర్వాత, మామిడి పంట తిన్న తర్వాత టెంక పడేస్తాం కదా, ఆ టెంక ద్వారా వచ్చిన చెట్టు అనమాట ఇది. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, అసలు ఉంటుందా ఉండదు మనకు తెలియదు అనమాట ఇది. ఎందుకంటే టెంక వేస్తే వచ్చే మామిడి చెట్లు ఏదైతే ఉంటుందో మీకు పెద్ద గాలి వానకి పడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. చూసారా చెట్టు, పర్లేదు నాకన్నా హైట్ ఉంది చెట్టు ఇది. ఓకే సో మొన్న చూసింది మీరు, ప్రూనింగ్ చేస్తుంటే చూసింది, చూసారు కదా, గోరాకు చెట్టు, గోరింటాకు చెట్టు. ఇవన్నీ కూడా కలమంద చెట్లు అంటారు కదా, ఇది కలమంద చెట్టు. అండ్ ఇది మనది లెమన్ గ్రాస్ చెట్టు అంటారు దీన్ని. ఈ చెట్టు గురించి క్లియర్గా డీటెయిల్గా మనము పాత వీడియోలో కూడా చెప్పాను మీకు. ఇది చిన్న కరివేపాకు చెట్టు. ఇది స్వీట్ లైమ్ చెట్టు అంటుంది. స్వీట్ లైమ్ చిన్న కనపడుతుందా మీకు? స్వీట్ లైమ్ ఒకటి కనపడుతుందా? దిస్ ఈజ్ కాల్డ్ స్వీట్ లైమ్ అనమాట. ఇది స్వీట్ లైమ్. ఇది దీన్ని ఏం చేస్తారు అంటే దీన్ని డైరెక్ట్గా తినేస్తారనమాట. దీన్ని మనం ఎలాంటి దాంట్లో కలపాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనకేంటంటే నోట్లు నవలేయచ్చు. దీన్ని చాలా స్వీట్గా ఉంటుంది స్వీట్ లైమ్, హెల్త్కి చాలా మంచిది. ఇది స్వీట్ లైమ్ చెట్టు. ఇది దీనికి ఉందా కాయలు? దీనికి కూడా లేవు. లేదు దీనికి కూడా లేదు, కాయలు లేవు. ఇది ఒక్కడ కాయ మాత్రం ఉంది. ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇది ఏం కలర్ అంటారు దీన్ని? ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవర్ ఇది ఈ చెట్టు. ఇక్కడ మొత్తం కూడా మనకి ఏంటంటే మేము యాక్చువల్గా ఫ్లవర్స్ని తెంపమన్నమాట. అక్కడ చెట్టుకి ఉండడం వల్ల మీకు మొత్తం కూడా మనకి ఏంటి అక్కడ అది ఆకు రాలిపోయి ఇలా వస్తుంది. ఆరెంజ్ రోజ్ ఫ్లవర్. ఓకేనా?
ఆ తర్వాత ఇది కూడా రోజ్ ఫ్లవర్ చెట్టే, కాకపోతే రెడ్ కలర్ రోజ్ అన్నమాట. ఇది చూడండి ఆకులు మొత్తం కూడా రాలిపోతున్నాయి. అంటే ఇది యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ చెట్టుకి మనం తెంపకపోవడం వల్ల దానికే ఉండి ఆకులన్నీ ఇట్లా వాడిపోతుంటాయి అన్నమాట. ఇది రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్. ఈ చెట్టుకున్న స్పెషాలిటీ ఏంటంటే మనకు ఈ ఆకులన్నీ కూడా గుత్తులు గుత్తులుగా వస్తుంటారు. ఈ మనకు రోజ్ ఫ్లవర్స్ అన్నీ కూడా గుత్తులు గుత్తులుగా వస్తుంటాయి. చూడండి అక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ ఒకటి రెండు కాదు, ఒక ఒక జస్ట్ ఒక కొమ్మకి 5-6 ఉన్నాయి చూడండి అక్కడ. ఇది హైబ్రిడ్ చెట్టు అండి. ఇంకొక మామిడి చెట్టు చూసారా, మా పిల్లలు బాల్ ఇక్కడ పడేశారు. ఇక్కడ పిల్లలు అసలు, ఇది మామిడి చెట్టు. ఇది కూడా ఈ మామిడి చెట్టు కూడా నాకు కూడా తెలియదు. ఇది అంటే మనకేంటంటే ఈ మన మామిడి పండు తిని అక్కడ మనం పడేస్తాం కదా, దాని ద్వారా వచ్చిన చెట్టు అనమాట. కొన్ని రోజుల తర్వాత దీన్ని పీకేసేసి వేరే చోట లోపల పెడితే బతుకుతుంది చెట్టు. అది మనం ఖర్జూర చెట్టు అంటాం కదా, ఖర్జూర చెట్టు చూసారా మీరు ఎప్పుడైనా ఖర్జూర చెట్టు? ఇక్కడ ఇది ఖర్జూర చెట్టు అనమాట. ఖర్జూరాలు అయితే లేవు కానీ ఇది ఖర్జూర చెట్టు. బాబా చాలా పెద్దగా ఉంటుంది. ఓకే ఇది మన ఖర్జూర చెట్టు అనమాట. ఇది ఆ తర్వాత మందారం చెట్టు. ఇది మందారం చెట్టు చూడండి, మందారం చెట్టు ఇలా. ఇదంతా కూడా మందారం పూలు, మందారం చెట్టు. ఇక్కడ మీకు చెట్టు కనపడుతుంది కదా, ఈ చెట్టు అనేది మనకి ఏంటంటే నిమ్మకాయ చెట్టు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ చెట్టు మొత్తం కూడా వాడిపోయింది, ఎండిపోయింది. ఎందువల్ల అంటారు, గెస్ చేయగలుగుతారు ఎవరన్నా? మీరు గెస్ చేసి నిజమే. మా ఇంట్లో పందికొక్కులు అనేది చాలా 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 పందికొక్కులు ఉంటాయన్నమాట. దానివల్ల మనకి ఏమవుతుంది అక్కడ, ఈ చెట్టు కింద మొత్తం పందికొక్కులు తవ్వడం వల్ల మొత్తం మనకి ఏమైంది అక్కడ, చెట్టు అంతా కూడా మీ కింద ఎండిపోయింది అక్కడ. దాని పక్కనే ఉంది కరివేపాకు చెట్టు. కరివేపాకు అంటారు కదా, మనకు అన్ని కూరల్లో వాడతారు అక్కడది కరివేపాకు చెట్టు. ఇది ఈ కరివేపాకు చెట్టు అనేది మనకి ఏంటంటే చాలా మంచిది హెల్త్కి. దాని పక్కనే సీతాపాల పండు చెట్టు, సీతాపాల పండు చెట్టు. యాక్చువల్గా ఆకులన్నీ రాలిపోయినాయి, ఎండాకాలం కదా, ఆకులన్నీ రాలిపోయినాయి మళ్ళీ వస్తాయి. చూడండి పొద్దున్నే చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా పక్కన నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30 అనుకుంటా, 6:30 అయిందని ఇప్పుడు. సీతాపాల పండు చెట్టు. ఆ తర్వాత ఒక చిన్న మండపం వేసుకున్నాం మేము, అంటే మనకు దొండకాయ కానీ కాకరకాయ కానీ మనకు ఈ మండపంలో మొత్తం మనకి ఏంటంటే ఒక క్రీపర్ లాగా రావడానికి చెట్టు వేసుకున్నాం అక్కడది. అండ్ జస్ట్ చిన్న లైట్స్ అనమాట, షో కోసం ఇట్లా లైట్స్ లాగా పెట్టాము కింద. లైట్స్ కూడా లేవు ఇందులో, జస్ట్ ఒక షో కింద పెట్టాము కింద. ఇది కొంచెము డెకరేషన్గా ఉంటుందనే ఐడియాతోటి ఇది పెట్టాను అనమాట. ఇలా మండపం వేసరికి చూడండి అక్కడ వానకి ఎండకి మొత్తం కూడా చెట్టు కట్టె మొత్తం ఇరిగిపోయింది. ఈ చెట్టు చేసి మీకు బగారాకు అంటారు కదా, ఈ చెట్టు మీకు చూపిస్తా కానీ చూడండి ఫ్రెండ్స్, ఇది బగారాకు అంటారు. అంటే మనకు బగారాలో బిర్యానీలో బిర్యానీ ఆకు అంటారు కదా, ఇది ఆ బిర్యానీ చెట్టు అనమాట. మీ కింద ఈ చెట్టు ఎండిన తర్వాత మీరు ఈ ఆకుల్ని మనము బిర్యానీ కింద కానీ బగారా చెట్టు కింద కానీ వేసేసుకోవచ్చు లోపల. ఇందాక చెప్పా కదా మీకు పందికొక్కులు చాలా ఉన్నాయని చెప్పేసి. చూడండి పందికొక్కు ఇల్లు చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్ పందికొక్కు ఇల్లు కనపడుతుందా మీకు? ఇది కొంచెం జరిపేస్తాను, క్లియర్గా కనపడుతుంది. ఇది పందికొక్కు ఇల్లు. అమ్మో పందికొక్కు ఉంటే కష్టమే, బయటికి వస్తే నేను పరిగెత్తాలి.
ఇది కూడా సీతాఫల పండు చెట్టు అన్నమాట. ఇది ప్రూనింగ్ చేసాము మొన్ననే. మళ్ళీ మీకు ఆకులు రావడానికి, టైంకి మళ్ళీ ఆకులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది తులసి చెట్టు అండి, ఇది తులసి చెట్టు. ఇక్కడికి రావాలంటే నాకు చాలా భయం అవుతుందండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఇదంతా కూడా మొత్తం మనకి ఏంటంటే పందికొక్కులు బాగా తవ్వుదా అన్నమాట. ఇక్కడ ఎక్కడ కాలు పెడితే ఎక్కడ లోపలికి వెళ్తుందో నాకు కూడా తెలియదు. సో వీడియో కోసం లోపలికి వచ్చాను. ఇప్పుడు యాక్చువల్గా లోపలికి రాను నేను. ఇది వచ్చేసేసి మరి క్యాబేజీ చెట్టు అనుకుంటా, నాకు కూడా తెలియదు. రండి మీకు టమాటా చెట్టు చూపిస్తాను. ఇదంతా టమాటా చెట్టు, ఇదంతా టమాటా. పువ్వు కనపడుతుందా? ఎస్. మీకు ఒక టమాటా కూడా చూపెడతాను మీకు. అయ్యో ఫ్రెండ్స్, టమాటా కనపడుతుందా? ఎస్ ఎస్, ఇక్కడ ఇక్కడ. అయ్యో టమాటా ఖరాబ్ అయిపోయింది, ఇది కూడా ఖరాబ్ అయిపోయింది. ఇదంతా కూడా ఆకుకూరలు అనమాట. సో మీకు ఆకుకూరలు అనేది మేము బయట నుంచి కొనం అనమాట. ఇది నాకు తెలిసి ఇది బ్రింజాల చెట్టు, ఇది బ్రింజాల చెట్టు. ఇది తెలిసి మీకు కరివేపాకు చెట్టు, బ్రింజాల చెట్టు. ఇది ఇవన్నీ కూడా టమాటా చెట్లు, ఇవన్నీ కూడా. ఇక నడవాలంటే నాకే భయంగా ఉంది, జారి కూడా పడవచ్చు. ఇంకొక పందికి ఒక ఇల్లు చూపిస్తాను మీకు. కనపడుతుందా ఫ్రెండ్స్? ఇక చూడండి పందికి ఒక ఇల్లు. మేమెంత దాన్ని క్లీన్ చేసినా, ఎన్ని మందులు పెట్టినా పందికొక్కులు వస్తూనే ఉంటాయి. సీతాఫల పండు చెట్టు ఇది. మొన్ననే మొన్నటిదాకా ఆకులను రాలాయి, ఇప్పుడు మళ్ళీ మనకు ఆకులను వస్తున్నాయి అన్నమాట. తర్వాత సపోటా చెట్టు చూడండి ఫ్రెండ్స్. సపోటాలు అయితే లేవు, మేము చెట్టు మొత్తం మొన్న కొట్టేశాము. సపోటా చెట్టు, సపోటా చెట్టు పక్కనే మనకు జామ చెట్టు. జామకాయలు అయితే లేవు, చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయనుకుంటా. చూపిస్తా కానీ మీకు జామకాయలు కనపడుతున్నాయా? చిన్న జామకాయలు, చిన్న చిన్న జామకాయలు. సో ఇది జామ చెట్టు ఫ్రెండ్స్. ఇది ఇదేమో మా ఇంట్లో కొబ్బరి చెట్టు ఫ్రెండ్స్. ఇది కొబ్బరి చెట్టు, ఇది చిన్నదే, ఇంకా పెద్దగా కాలేదు, ఇంకా ఇప్పుడు పెరుగుతుంది. చిన్న కొబ్బరి చెట్టు, కొబ్బరి చెట్టు పక్కకు ఆనుకొని దీన్ని ఏమంటారు, దీన్ని మందారమా, మందారం చెట్టు అనుకుంటా, మందారం కూడా తెలియదు. సో చూడండి పింక్ కలర్ ఫ్రూట్స్, పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మందారమే అనుకుంటా, ఇది మందారం చెట్టు. మందారం కాదు, మందారం కాదు, ఇందాక నేను చూపించిన మందారం. ఇది ఏంటి నాకు కూడా తెలియదు. యాక్చువల్గా చెట్ల పేర్లు ఇవన్నీ కూడా మా మేడంకి బాగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఆమె ఇవన్నీ పెంచేది, ఆమెనే. నేను కాకపోతే వాటర్ పోస్తాను అంతే. ఇది వచ్చేసేసి ఇంకొక మందారం చెట్టు. ఇది దీని పువ్వు కూడా ఉండాలి. ఎస్ ఎస్ ఎస్, పువ్వు దొరికేసింది. ఇక్కడ కనపడుతుందా ఫ్రెండ్స్ మీకు? ఇది మందార పువ్వు. ఈ మందారం వచ్చేసేసి ఆరెంజ్ కలర్ మందారం. ఇది వైట్ ఆరెంజ్ దాంట్లో ఉంది. ఇది మందారం చెట్టు, ఆరెంజ్ కలర్ మందారం చెట్టు ఇది. ఓకే, మందారం చెట్టును ఆనుకొని ఇంకొక చెట్టు కూడా ఉంది. ఇది పైకి చాలా పైకి ఉంది. ఇదేం పూలు కూడా నాకు కూడా తెలియదు, పూల పేరు నాకు కూడా తెలియదు. ఇట్లా మొత్తం పెద్దగా ఇట్లా స్ప్రెడ్ అయి ఉంది. ఇట్లా చిన్న పూలు ఉంటాయి, వైట్ కలర్లో చిన్న పూలు ఉంటాయి. నేను పైకి ఎక్కినప్పుడు చూపెడతాను మీకు, ఇందులో ఈ చెట్టు కూడా చూపెడతాను. ఓకే, ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్తాం మనం. ఇది ఇంకొక మందారం చెట్టు,
ఇది పపాయ చెట్టు అండి, ఇది పపాయ చెట్టు. ఆ తర్వాత పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా, పేపర్ పువ్వులు, పేపర్ ఫ్లవర్స్, ఇది పేపర్ ఫ్లవర్స్, ఇవన్నీ కూడా పేపర్ ఫ్లవర్స్. మా ఇంట్లో ఉన్న ఒక వేస్ట్ క్యాన్ ఉంటుంది కదా, వాటర్ క్యాన్, ఆ వాటర్ క్యాన్లో ఈ చెట్టు పెట్టేశాను అన్నమాట. ఆహ్, మళ్ళీ ఇంకొక మందారం చెట్టు. ఫ్లవర్స్ కనపడుతుందా, మందారం చెట్టు కనపడుతుందా? ఓకే, ఈ పక్కనే మీకు ఒకటి కనపడుతుందా మీకు, ఇది ఈ చెట్టు, ఇది వచ్చేసి దొండకాయ చెట్టు. దొండకాయ పైకి వెళ్తుంది చూడండి, పైకి జాగ్రత్త చూడండి, పైకి వెళ్తుంది. అయ్యో, ఇలా వచ్చేసి ఇదిగోండి పైన ఉంది. పైకి ఎక్కినప్పుడు మీకు ఆ దొండ చెట్టు, దొండ పండు చెట్టు కింద చూపిస్తాను మీకు. దాని పక్కనే మనకు మామిడి చెట్టు, ఇంకొక మామిడి చెట్టు. ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మనకు, ఎందుకంటే ఇది ఎలా వచ్చిందంటే, ఇది మనకు మామిడి పండు తింటాం కదా, తిని పడేయడం వల్ల మనకి చెట్టు వచ్చిందనమాట. మళ్ళీ తీసి వేరే దగ్గర పెట్టాలి ఇది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక చెట్టు ఉందండి. ఇక్కడ ఈ చెట్టు వచ్చేసి మనకి ఏంటంటే చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ వస్తాయి, అది కూడా ఏం చెట్టు కూడా నాకు తెలియదు. అండ్ ఆ తర్వాత అంజీరా చెట్టు అంటారు కదా, అంజీరా చెట్టు నేను చూపిస్తాను. ఇది ఇందులోనే, ఇందులో మీకు ఒక ఇది వైట్ కలర్లో కనపడుతుంది చెట్టు, ఇది వైట్ కలర్ చెట్టు వచ్చేసి అంజీరా చెట్టు అనమాట. ఇది అంజీరా చెట్టు, అంజీరా పండ్లు అయితే ఇప్పుడు లేవు, ఇదంతా కూడా అంజీరా చెట్టు. ఇది అంజీరా చెట్టు, ఒక కాయ అయితే ఉంది, అంజీరా కాయ కనపడుతుంది ఫ్రెండ్స్, అంజీరా పండు. మీరందరూ కూడా ఎండిపోయిన అంజీరాని చూసుంటారు, కానీ ఇది మనకి ఏంటంటే మీకు ఇందులో అంజీరా అనేది ఎండిపోకముందు ఇలా కనపడుతుంది మీకు. ఇందులో కనపడుతుందా, ఇది అంజీరా చెట్టు. ఇది ఆ తర్వాత అరటి చెట్టు, ఇది అరటి చెట్టు ఫ్రెండ్స్, ఇది అరటి చెట్టు కనపడుతుంది మీకు. ఇదంతా కూడా అరటి చెట్టు, ఇదంతా కూడా చూడండి కనపడుతుందా, ఇది అరటి చెట్టు. దాని తర్వాత దాని పక్కనే ఇక్కడ మీకు కనపడుతున్న చెట్టు, ఇది ఇది మల్బెరీ చెట్టు అనమాట. ఇది దిస్ ఈస్ మల్బరీ చెట్టు అనమాట. మల్బరీ ఫ్రూట్ అనేది చాలా మంచిదండి ఫ్రూట్స్. ఇది మీకు చూపిస్తాను, ఒక మల్బరీ ఫ్రూట్ చూపిస్తాను మీకు. ఇందులో కనపడుతుందా మల్బరీ చెట్టు, ఇది మల్బరీ. రెడ్ కలర్లో మల్బరీ చెట్లని చూసారా ఫ్రెండ్స్? ఇప్పటికీ నేను చాలా అలసిపోయాను. అక్కడ చూడండి, అక్కడ మీకు స్వెట్ కూడా వచ్చేసింది నాకు అక్కడది. సో ఇక్కడ కింద ఉన్న చెట్ల వరకు మొత్తం మీకు చూపించేసాను అక్కడది. సో ఇవాళ ఇవాళకి ఈ చెట్లు చాలు. రేపు నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో మనము మాకు పైన, సో మీకు గమనించే ఉంటారు ఇక్కడ పైన. సో మీకు పైన మనకు కనపడుతుందా, పై మిద్ద మీద మనకు మనకు మిద్ద తోట కూడా ఉందన్నమాట అక్కడ. ఆ మిద్ద తోటలో మీకు చెట్ల గురించి మీకు ఇంకొక వ్లాగ్ పెడతాను అక్కడది. సో నాకు ఆఫీస్ టైం అవుతుంది కాబట్టి ఇవాళకి ఇంతే. ఓకే ఫ్రెండ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.